నమస్తే అన్న అందరికి నమస్కారం. రేపు కువైట్ క్యాబినెట్ ఇది సమావేశం నిర్వహించనున్న అలాగే మనం చూసుకుంటే కువైట్ కరోనా ఎమర్జెన్సీ కమిటీ అయితే 2 రోజుల క్రిందట సమావేశం నిర్వహించి కువైట్లో ఉన్న కరోనా పరిస్థితులపై అధ్యయనం చేసి ఒక నివేదికనైతే కువైట్ క్యాబినెట్కి ఇది సమర్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క నివేదికపై అయితే కువైట్ క్యాబినెట్ ప్రధానంగా చర్చించనున్నట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే మరోపక్క సోషల్ మీడియాలో చూసుకుంటే లాక్డౌన్ పెడుతూ ఉన్నారు, కర్ఫ్యూ పెడుతూ ఉన్నారు, ఎయిర్పోర్ట్లు మూసివేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ యొక్క వార్తలను అయితే అధికారిక వర్గాలు అయితే ఖండించడం జరిగింది. ప్రస్తుతం లాక్డౌన్ కానీ కర్ఫ్యూ విధించే అవకాశాలు లేవని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తూ ఉన్న వార్తలను కూడా అయితే కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఖండించడం జరిగింది. ప్రస్తుతానికి విమాన రాకపోకలు సజావుగా సాగుతూ ఉన్నాయని చెప్పి ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పి వెల్లడించడం జరిగింది. అలాగే రేపు జరగబోయే కువైట్ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా కువైట్లో మనం చూసుకుంటే కేఫ్లలో కుక్కాను నిషేధించడం, అలాగే మసీదులలో సామాజిక దూరం, అలాగే విద్యార్థులకు సంబంధించి ఆన్లైన్ క్లాసులు, అలాగే ప్రభుత్వ రంగానికి సంబంధించి 60% మంది ఉద్యోగులతో పనిచేసే విధంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి కరోనా కేసులు ఎక్కువగా ఉండే దేశాలను నిషేధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆఫ్రికా దేశాలలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండడంతో అయితే ఆఫ్రికా దేశాలకు సంబంధించి దక్షిణాఫ్రికా కానీ జింబాబే కానీ కొన్ని దేశాలనైతే కువైట్ ఇప్పటికే నిషేధించడం జరిగింది. అలాగే కువైట్ ప్రస్తుతం రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో పూర్తిగా చర్చించిన తర్వాత ఎక్కడ కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయో ఆ యొక్క దేశాల నుంచి వచ్చే ప్రవాసులపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని చెప్పి అధికారిక వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది. మరి రేపు జరగబోయే కువైట్ కేబినెట్ సమావేశంలో ఏం జరుగుతుందో అందరూ చూద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.